अजित सिंग नगर सुंदरय रोड श्री सीतारामांजने स्वामी वारी आलय पुनर्निर्माण पन शंकुस्थापन जरगन आलयानी पूर्ति स्थाई गोपुर निर्माण अंतरालय निर्माण चपड़ी देवस्था कमटी अद्यक्ष वीरभद्र शास्त्री आलय निर्माणा की दातल सहक अजित सिंग नगर सुंदरय वीधि गल श्री सीतारामांजनेय स्वामीवारी आलयंलो विलेकर समावेश आलय कमिटी अध्यक्षुडु कालनाथ भट्ट वीरभद्र शास्त्री मात्लाडुतू आलय पुनर्निर्माण गुरिंचि विवरिंचारु। दादापु 3.5 शताब्दाल क्रितं निर्मितमैन ई आलयंलो गोपुर निर्माणं लेदनि अन्नारु। प्रस्तुतं गोपुरं अंतरालयंतो सहा पुनर्निर्माणं चेपडुतुन्नट्लु आयन विवरिंचारु। श्रीराम नवमि हनुम जयंती उत्सवालनु ई आलयंलो घनंगा निर्वहिस्तुंटामन्नारु। ఈ ఆలయ నిర్మాణానికి దాతల నుంచి విరాళాలు ఆశిస్తున్నామని తెలియజేశారు। భక్తులు తమకు చేయూతను అందించాలని వీరభద్ర శాస్త్రి కోరుతున్నారు। పైన గోపురం మడలం అంటే చిన్న పునాది లేవని చెప్పి అంజనే గోపురం నిర్మాణం బరువుకి గోపురం నిర్మాణం చెప్పి ఈ చెప్పవల్ల ఏంచా అంటే ఈ పడగొట్టేసి కొత్తగా మళ్ళీ గర్భాలయం కట్టి గోపురం కట్టి మళ్ళీ ఫుల్ ఫిల్ చేసి దేవాలయం చెప్పి చూడండి మళ్ళీ ప్రస్తుతం మాదిరినటువంటి అమౌంట్ తోటి ఈ గర్భాలయమును ఈ అంతరాలయం కడగా ఉంటున్నాం। ఇంకా ముందు ముందు జాతర ఏమైనా స్పందిస్తే మేము జోడిస్తాము చుట్టూ మంటము కలిగి దానికి రేపు ఉదయం శంకుస్థాపన 7:50 ఈ శంకుస్థాపన కానీ ఇది పడగొట్టేస్తామండి। పడగొట్టేసి ఆ విగ్రహాలయము లోపల పెట్టి ఈ దేవాలయం పూజ చేయదాకా మరి పూజ చేస్తాం। తర్వాత ఈ విగ్రహాలను మార్చాలని ఉద్యంతం ఉన్నాం। విలేకరుల సమావేశంలో పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు। సిద్ధార్థ మహిళా కళాశాలలో సాంస్కృతిక చైతన్య వేదికను ప్రారంభించారు। తెలుగు భాష సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు తెలిపారు। పాశ్చాత్య సంస్కృతిని విడనాడాలని సూచించారు। బందర్ రోడ్లోని సిద్ధార్థ మహిళా కళాశాలలో సాంస్కృతిక చైతన్య వేదికను ఏర్పాటు చేశారు। పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు రంగస్థల నటులు ఆచంట వెంకటరత్న నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి వేదికను ప్రారంభించారు। ఈ సందర్భంగా పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ పాశ్చాత్య ధోరణి ప్రభావంతో తెలుగు భాషను సంస్కృతిని సాంస్కృతికతను విస్మరించడం తగదన్నారు। కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు। కళారంగాన్ని బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం కూడా అందించాలని కోరారు। రాష్ట్ర ప్రభుత్వం కళారంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు। సంస్కృతి కళలు కళారంగాలపై మరింత ప్రచారం అవసరమని ఆయన పేర్కొన్నారు। తెలుగు సంస్కృతిని పట్టించుకోవడం లేదు, తెలుగు చరిత్రని మర్చిపోయారు మన పిల్లలు మన యువత అని ఎంతో బాధపడి కొంతకాలం క్రితం ఈ సాంస్కృతిక చైతన్య వేదిక అనేటువంటి ఒక సంస్థని ఆయన ఇక్కడ ప్రారంభం చేశారు। ఆ రోజు సభ కూడా నేను అధ్యక్షుడు, చాలా బాగా జరిగింది। ఆయన ఎంపిక చేశారు రమేష్ గారు, అందుకు వారిని అభినందిస్తున్నాను। ఈ అవకాశం మీకు లభించినందుకు నేను మిమ్మల్ని మనం మన భాషే గొప్పది అని అనుకోకూడదు, మనం అనుకోకూడదు అనే మాట 100% కరెక్ట్ రమేష్ గారు। ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్, తినే పద్ధతిలో కూడా ఆరోగ్య సూత్రాలు ఉంటాయంటున్నారు జపాన్కు చెందిన ఆరోగ్య నిపుణులు। వేగంగా తినటం వల్ల డయాబెటిస్ వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, గబగబా తినటం వల్ల అవసరానికంటే ఎక్కువగా తినే అవకాశం ఉందంటున్నారు। పండ్లు రోటీలు వంటి ఆహారం సంగతి పక్కన పెడితే జింక్ ఫుడ్ తినేటప్పుడు తప్పనిసరిగా స్పీడ్ తగ్గించాలి। ఆహారం వేగంగా తీసుకోవటం వల్ల మన రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది, దీనివల్ల భవిష్యత్తులో డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది। వార్తల ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। D
డిఎస్పీ పై దౌర్జన్యం కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావుకు కోర్టు మందలింపు. 6 నెలల పాటు సత్ప్రవర్తనతో మెలగాలని హామీతో కేసు నుండి విముక్తి. ఈ నెల 11 12 తేదీల్లో మెగా లోక్ అదాలత్ ఎంఎస్జే మురళి వెల్లడి కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో చేతులెత్తేసిన ప్రభుత్వం. టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న ఎద్దేవా బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపణ. ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే అమలు చేయాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. నగరంలో నిరసన ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.